జిల్లాపాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ ఆర్ ఐశ్వర్యతో ఆయన వివాహం గురువారం చెన్నైలో జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య చాలా అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుకను నిర్వహించారు. తన తల్లిదండ్రులతో కలిసి కొత్త జీవిత భాగస్వామితో విజయ్ తీసుకున్న ఫోటో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. అమలాపాల్ నుంచి విడాకులు తీసుకున్న విజయ్ ఇప్పుడు మరో కొత్త వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టారు. తన రెండో పెళ్లికి సంబంధించి కిందటి నెల 29న విజయ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. జీవిత ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ప్రత్యేకం. ఈ ప్రయాణం అందరికీ ఒకేలా ఉంటుంది. అందరిలానే నా జీవిత ప్రయాణంలో కూడా గెలుపు, ఓటమి, ఆనందం, బాధ ఇలా వివిధ దశలున్నాయి. కానీ నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రెస్, మీడియా నాకు అండదండగా నిలిచాయి. వారు నా ఎమోషన్స్ను అర్థం చేసుకున్నారు, నా ఏకాంతాన్ని గౌరవించారు, నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి భంగం కలగనివ్వలేదు. ఇప్పుడు నా జీవితంలో మరో కొత్త అడుగు వేయబోతున్నాను. ఈ విషయం మీకు తెలపాల్సిన బాధ్యత నాపై ఉంది. డాక్టర్ ఆర్ ఐశ్వర్యను వివాహం చేసుకోబోతున్నానని తెలపడం చాలా సంతోషంగా ఉంది. జూలైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మా పెళ్లి జరగనుంది. మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలతో నా జీవితంలో కొత్త అధ్యయనాన్ని మొదలు పెట్టబోతున్నా అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విజయ్ 2014లో అమలాపాల్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 3 ఏళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం అమలాపాల్ సింగిల్గానే ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఆమె సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.